హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అండి సో ఇవాళ టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో టెట్ నోటిఫికేషన్ అలానే ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము సో మరి ఇది మనకు టీఎస్ టెట్ డాట్ సిజిజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటిది అఫీషియల్ వెబ్సైట్ అండి టెట్కి సంబంధించి మరి ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ డేటు పేమెంట్ స్టార్ట్ అండ్ ఎన్ డేట్ అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎన్ డేట్ సర్వీసెస్ అని ఇక్కడ ముందుగా నోటిఫికేషన్కి అయితే వెళ్దాము సో ఈ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు అఫిషియల్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ కావడం జరిగింది సో ఇందులో మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఇంటైటెడ్ టు టు బి టీచర్స్ ఫర్ క్లాసెస్ వన్ టు ఎయిట్ ఇన్ స్కూల్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఫర్ అపేరింగ్ ఫర్ ద తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టు బి కండక్టెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ ఫిఫ్టీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇన్ ఆల్ థర్టీ త్రీ డిస్టిక్స్ ఆఫ్ ది స్టేట్ సో పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారని చేస్తున్నారనిచ్చారు సో మరి దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అలానే ఎలిజిబిలిటీ చూసినట్ైతే సో ఎవరైతే డిఇఐడి కానీ డిఎడ్ కానీ బిఎడ్ కానీ లాంగ్వేజ్ పండిట్ కానీ దానికి సంబంధించిన ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఎవరైతే చేసి ఉంటారో లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క టెస్ట్ టీఎస్టేట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి కి ఎలిజిబుల్ అనేసి చెప్పారు ఇది వచ్చేసి క్లాస్ వన్ టు ఎయిత్ క్లాస్ స్కూల్స్ కి అలానే గవర్నమెంట్ మండల పరిషత్ జిల్లా పరిషత్ స్కూల్స్ కి ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ కి అండ్ ప్రైవేట్ అన్ఎడెడ్ స్కూల్స్ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క టెట్ అనేది ఎలిజిబిలిటీ టెస్ట్ గా కండక్ట్ చేయనున్నారు సో మరి దీనికి సంబంధించి ఈ టెట్ స్కోర్ని అయితే ఇంతకుముందు ఎవరైతే అలర్ట్ టెట్ స్కోర్ ఉంటుందంటే టెట్ ఇంతకుముందు ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళకు కూడా రాసుకోవచ్చు మరి వాళ్ళు ఈ యొక్క టెట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది ఒకవేళ ఈ టెట్ క్వాలిఫై కాకపోయినా కూడా ఇంతకుముందు టెట్ క్వాలిఫై ఉంటే దాన్నే పరిగణలోకి తీసుకుంటారు సో ప్రజెంట్ ఇప్పుడు కండక్ట్ చేసేటువంటి టెట్ ఎగ్జామ్ లో మార్క్స్ ఎక్కువగా వచ్చినట్టయితే వీటిని కన్సిడర్ చేస్తారు తక్కువ వస్తే ప్రీవియస్ టెట్ క్వాలిఫై అయినటువంటి ఆ మార్క్స్నే కన్సిడర్ చేస్తారండి సో కాబట్టి టెట్ క్వాలిఫై అయినా కూడా నో ప్రాబ్లం మరి మీరు ఈ టెట్ కూడా రాసుకోవచ్చు మరి దీనికి సంబంధించి టూ పేపర్స్ కండక్ట్ చేస్తారండి పేపర్ వన్ అండ్ పేపర్ టూ సో క్లాస్ వన్ టు ఫైవ్ వరకు పేపర్ వన్ను సో తర్వాత క్లాస్ సిక్స్ టు ఎయిత్ వరకు ఎయిత్ క్లాసెస్కి పేపర్ టూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో మన పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఎవరైతే రెండింటికి కూడా వన్ నుంచి ఎయిదు క్లాస్ వరకు బోత్ పేపర్స్ రాస్తారు వాళ్ళు కూడా రెండు కూడా రాసుకోవచ్చు అండి వన్ టు ఎయిత్ క్లాస్ వరకు లేదు సపరేట్గా వన్ టు ఫైవ్ సిక్స్ టు ఎయిట్ వరకు కూడా రాసుకోవచ్చు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి సో పేపర్ వన్ వచ్చేసి మీకు నవంబర్ సారీ సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై మూడున కండక్ట్ చేశారు పేపర్ వన్ వచ్చేసి మార్నింగ్ సెషన్లో సో టూ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది నైన్ థర్టీ టూ నుంచి ఆఫ్టర్నూన్ పన్నెండు గంటల వరకు పేపర్ టూ వచ్చేసి టూ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్ సో మీరు వచ్చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి ఫీ కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది సో మరి దీనికి సంబంధించినటువంటి డేట్స్ చూసినట్లయితే సో ఇంకోటి ఏంటంటే పాస్ మార్క్స్ కూడా చూద్దామంటే పాస్ మార్క్స్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ కి సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పైన రావాలి బీసీస్కి కి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ పైన ఎస్సీ ఎస్టీ అలానే పీహెచ్ క్యాండిడేట్స్ కి ఫార్టీ పర్సెంట్ అబౌవ్ రావాల్సి ఉంటుంది సో ఇది జస్ట్ క్వాలిఫై మార్క్స్ అంటే టెట్ క్వాలిఫై అవ్వాలంటే కంపల్సరీ ఆ పర్సెంటేజ్ వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు దానిపైన ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మీకు ఇంకా వెయిటేజ్ ఉంటుంది సో మరి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ టెట్ లో సో మీకు బిఎడ్ డిఎడ్ ఎగ్జామ్ రాస్తారు కదా సో ఆ ఎగ్జామ్ డిఎస్సి సారీ డిఎడ్ కదా డిఎస్సి ఎగ్జామ్ అండి సో డిఎస్సి ఎగ్జామ్కి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది ఈ టెట్ స్కోర్ అనేది సో దాన్ని బట్టి మీ యొక్క మార్క్స్ని బట్టి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది యాడ్ చేస్తారు డిఎస్ఏ ఎగ్జామ్కి సో మరి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనకు ఆగస్ట్ ఒకటో తేదీని రిలీజ్ చేశారు సో మరి పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఆగస్ట్ రెండవ తేదీ నుంచి ఆగస్టు పదహారవ తేదీ వరకు వర్కింగ్ లో అంటే మీరు ఆగస్ట్ రెండవ తేదీ నుంచి ఆగస్టు పదహారవ తేదీ లోపల అప్లై చేసుకోవాలి ఫీ పేమెంటు అలానే సేమ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ కూడా సేమ్ ఇదే డేట్స్లో లో ఉంటుంది ఆగస్ట్ రెండు నుంచి ఆగస్ట్ పదహారు బట్ లాస్ట్ వరకు ఉండకండి సో మోస్ట్లీ ఫిఫ్టీన్త్ లోపలనే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి అలానే హెల్ప్ డెస్క్ కూడా మీకు ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఆగస్ట్ పదహైదవ తేదీ ఆగస్ట్ కదండి సెప్టెంబర్ పదహైదవ తేదీ వరకు ఉంటుంది హెల్ప్ డెస్క్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే హెల్ప్ డెస్క్ కాల్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అలానే హాల్ టికెట్స్ వచ్చేసి మీరు సెప్టెంబర్ తొమ్మిదో తేదీన డౌన్లోడ్ చేసుకోవచ్చు తొమ్మిదవ తేదీ నుంచి సో ఇవి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇందాక చెప్పాను మరి రిజల్ట్స్ వచ్చేసి మీకు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది సో విత్ ఇన్ త్రీ వీక్స్ లోపలనే రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో రిజల్ట్స్ డేట్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ సో ఇవ్వండి సో మరి దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ లో అలాంటి టెక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు మోడల్ పేపర్స్ కావచ్చు మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ఇందుకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ లో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్